కలయికని తనివి తీర ఆస్వాదించాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. పడక గదిలో భాగస్వామితో అంతులేని ఆనంద కలయికను ఆస్వాదించాలంటే అందుకు తాంత్రిక శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుంది. తాంత్రికము అనగానే ఇదేదో మంత్రాలు, చాతబడులు, క్షుద్ర పూజల్లాంటివి అని అనుకోకండి. కొన్ని వేల సంవత్సరాల నుండి మన పురాతన సనాతన సంప్రదాయంలో ఉన్నదే ఈ తాంత్రిక శృంగారం. ఈ రకమైన శృంగారం మీ భాగస్వామితో కనెక్ట్ అయ్యి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే ఒక గొప్ప శృంగారం. పాశ్చాత్య పద్ధతిలో శృంగారానికి అలవాటు పడిన మనకు ఒక స్పష్టమైన ప్రారంభాన్ని, ముగింపుని తెలియజెప్పే అద్భుతమైన సనాతన శృంగార ప్రక్రియనే తాంత్రిక శృంగారం. తాంత్రిక శృంగారం అనేది నెమ్మదిగా సాగే ప్రక్రియ. ఇది మనసుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. మనసుకి, శరీరానికి అత్యంత శక్తివంతమైన భావప్రాప్తిని కలిగిస్తుంది. ప్రేమ యొక్క లోతుల్ని కొలవడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రక్రియ ఇది. మీ శృంగార జీవితాన్ని మరింత రసమయం చేస్తూ మీ భాగస్వామి యొక్క లోతుల్ని కూడా తీయనైన రసాలతో నింపగలిగే మధురమైన ప్రక్రియ ఇది. ఈ తరహా శృంగారం అనేది నెమ్మదిగా ఒక్కో క్షణాన్ని ఆస్వాదిస్తూ సాగుతుంది. అప్పుడు మాత్రమే ఆనందపు యొక్క హద్దుల్ని అందుకోగలుగుతాము. ఇక్కడ శృంగారం అంటే భాగస్వామి యొక్క ప్రతి అవయవాన్ని, తనతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం అని గుర్తుంచుకోవాలి. నెమ్మదిగా ఆస్వాదించడం అంటే ఎలా అని అనుకుంటున్నారా? ఇందుకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మీ ముందు మీకు బాగా ఇష్టమైన ఆహారం ఉందనుకుందాం. దానిని గబగబ తినేస్తే ఎలా ఉంటుంది? కేవలం కడుపు మాత్రమే నిండుతుంది. అదే భోజనాన్ని ఒక్కో ముద్దను ఆస్వాదిస్తూ అందులోని రుచుల్ని మనసుకి ఆపాదిస్తూ భోజనం చేస్తే కడుపు మాత్రమే కాదు, మనసు కూడా తృప్తి చెందుతుంది. అయితే అలా ఆస్వాదిస్తూ చేసే భోజనానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ తరహా శృంగార భోజనమే తాంత్రిక శృంగారం. ఎప్పుడైతే మనం శృంగారాన్ని ఆస్వాదిస్తూ దానికి ఎక్కువ సమయం వెచ్చిస్తామో అప్పుడు మాత్రమే ఉన్నతమైన, మరింత తీవ్రమైన పారవశ్యానికి చేరుకుంటామని తాంత్రిక నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ తాంత్రిక శృంగారం ఎవరి కోసం, ఎందుకు అని అంటే దీనికి సమాధానం ప్రతి ఒక్క భార్యాభర్తలకు అని చెప్పవచ్చు. ఎందుకంటే వివాహ జీవితం సాఫీగా సాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మనసులు పెనవేసుకునేలా జీవించడం జరగాలి. అందుకు ఒక మార్గం శృంగారం. కాబట్టి మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా మెలగాలనుకున్నా, మీ భాగస్వామితో తిరిగి మరింతగా తన మనసుకి దగ్గరవ్వాలనుకున్నా, పడక గదిలో కొంచెం కొత్తగా ప్రయత్నించాలనుకున్నా వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భాగస్వామితో తాంత్రిక శృంగారం జరపడానికి ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉండాలి. అందుకు గాను ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మనసు విప్పి మీ భావాలను పంచుకోవాలి. అవతలి వ్యక్తి మానసిక స్థితి, తనలోని భావాలను కూడా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే శృంగారం అంటే రెండు శరీరాలు కలవటం మాత్రమే కాదు, శృంగారం అంటే రెండు మనసుల సంపర్కం. మీ భాగస్వామితో మీలోని భావాలను తెలియజేసి అందుకు వారిని సిద్ధం చేసిన తర్వాత మీరు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. భాగస్వామితో తాంత్రిక శృంగారం జరపడానికి మీరు ఎంచుకునే స్థలం, వాతావరణం కూడా చాలా ముఖ్యం. గదిలో ఉష్ణోగ్రత మరీ చల్లగా, మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. గదిలో వెలుతురు మరీ తీక్షణంగా ఉండకుండా సాధారణంగా ఉండాలి. అన్నిటికంటే ముందుగా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేలపై కానీ, మంచంపై కానీ పరిచే బట్టలు పరిశుభ్రంగా ఉండాలి. అత్యంత తేలికపాటి శబ్దంతో వినిపించే భావనాత్మక సంగీతం ఉంటే ఇంకా మంచిది. గది లోపల, బయట ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రక్రియను మరింత విజయవంతం చేస్తుంది. కాబట్టి అలాంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. రాత్రిళ్ళు మాత్రమే ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇందుకు ఆ సమయమే ఉత్తమ సమయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనసుని ఆహ్లాదపరిచే విధంగా గదిలో తేలికపాటి ధూపం ఉంటే కూడా మంచిదే. ఇక అన్ని రకాల సామాగ్రి సిద్ధం చేసుకున్నాక మీరు మీ భాగస్వామిని ప్రేమతో తాకండి. ఆ తాకిడిలో ప్రేమ, సున్నితత్వం అనేవి తప్పకుండా ఉండాలి. అలా శరీరంలోని ప్రతి అవయవాన్ని, ప్రతి అంగుళాన్ని ఆస్వాదిస్తూ అంతే సున్నితత్వంతో తడుముతూ నెమ్మది నెమ్మదిగా స్పృశించాలి. మీ భాగస్వామి కళ్ళలోకి చూస్తూ
మీ భావాలని కంటి చూపు ద్వారా మాత్రమే ప్రసారం చేయండి. ఇందుకు మీరు మీ భాగస్వామి ఎదురెదురుగా దగ్గరికి కూర్చోవాలి. ఒకరి శరీరాన్ని మరొకరు చుట్టుకునేంత దగ్గరగా ఉండాలి. వీలైతే ఎదురెదురుగా మీ భాగస్వామిని మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటే ఇంకా మంచిది. మీ భాగస్వామిని తాకే ప్రతి ప్రదేశాన్ని కూడా మీరు మనసుతో ఆస్వాదించాలి. స్పర్శలు, మధ్యలో మర్దనలు, అటుపై సున్నితమైన నొక్కులు, ఇవన్నీ కూడా మీ భాగస్వామిని ఈ తాంత్రిక శృంగారంలో భాగం చేసేందుకు ఉపకరిస్తాయి. ఇలా కాసేపు గడిచిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు పెదాలకు పని చెప్పండి. తేలికపాటి ముద్దులు, పెదాలతో మర్దనలు చేయాలి. ఈ చర్యలు జంటల్లో భావోద్వేగ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కేవలం స్పర్శల ద్వారా మాత్రమే భాగస్వామి యొక్క భావాలను గరిష్ట స్థాయికి తీసుకువెళ్ళాలి. ఆ సమయంలో కలిగే శ్వాసలోని మార్పును గమనిస్తూ ఉండండి. మీ భాగస్వామి యొక్క ఉచ్ఛ్వాసకు మీ నిశ్వాసను, తన నిశ్వాసకు మీ ఉచ్ఛ్వాసను జత చేయండి. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత మెరుగుపరచటం మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య జరిగే చర్యలపై మీ మనస్సును స్థిరంగా ఉంచగలుగుతుంది. సమయం గురించి అస్సలు ఆలోచించకండి, ఎందుకంటే ఈ ప్రక్రియలో సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆనందాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేయాలి. ఈ శృంగారం ప్రారంభించిన మొదట్లో ఎక్కువ సమయం ఉండలేకపోవచ్చు, కానీ అభ్యాసంతో ఈ సమయాన్ని మరింత పెంచి ముగింపు గురించి ఆలోచించకుండా ఈ శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. రాను రాను ఈ ప్రక్రియలో మీరు మీ శరీరాన్ని, మనసుని నియంత్రించగలుగుతారు. కాబట్టి మీ శృంగార సామర్థ్యం కూడా దీని ద్వారా పెరుగుతుంది. శృంగార సామర్థ్యం ఎలా పెరుగుతుంది అని అనుకుంటున్నారా? సాధారణంగా శృంగారంలో స్ఖలనం తర్వాత ఆనందం అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే భావాలు ఎప్పుడైతే తీవ్ర స్థాయిలో ఉంటాయో అప్పుడే స్ఖలనం అవుతుంది. అంటే స్ఖలించనంత వరకు మనకు తీవ్రమైన భావాలు, తద్వారా అంతులేని ఆనందం ఉంటుంది. స్ఖలనం అనేది మనసుకు సంబంధించిన ప్రక్రియ. మనసుని అదుపులో ఉంచుకున్నట్లయితే స్ఖలనంను వాయిదా వేయవచ్చు. అంటే పరోక్షంగా మన ఆనందాన్ని, భావాలను గరిష్ట స్థాయిలోనే ఉంచుకోవచ్చు. తిరిగి క్రిందికి రావటం అనేది ఇక మన మనసుతో పని. భాగస్వామితో అంతులేని ఆనందాన్ని అనుభవించి శారీరకంగా అలసిపోయి ఇక చాలు అనుకున్న తర్వాత మనం సాధారణ స్థాయికి రావచ్చు. ఇలా జరగాలంటే మనస్సు మన ఆధీనంలో ఉండటం ఎంతో అవసరం. ఈ ప్రక్రియ మన మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఎదుటివారి మనసుతో మరింతగా కలిసిపోయేందుకు కూడా ఈ ప్రక్రియ సహకరిస్తుంది. మనసులు కలిస్తే మనస్పర్ధలు ఉండవు, తద్వారా భార్యాభర్తల మధ్య దూరం ఎప్పటికీ రాదు. చివరగా శృంగార సామర్థ్యాన్ని పెంచేది క్రమం తప్పని యోగా, మంచి ఆహార నియమాలు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే నిత్య సుఖం మీ వెంటే. శృంగారం అంటే నోటికి దొరికిన పండుని ఒకేసారి తినటం కాదు, తినే ప్రతి ఒక్క ముక్కని కూడా ఆస్వాదిస్తూ తినటం. అప్పుడు మాత్రమే అందులోని రుచి మన మనసుకు అందుతుంది. తాంత్రిక శృంగారం అంటే కూడా అంతే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక చివరగా ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు అనేది నాకన్నా బాగా మీకే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఆశ్చర్యకరమైన వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.